हेलो फ्रेंड्स, वेलकम बैक टू सुदास गुमगुमलु। ई रोजु चाला सिंपल बेसिक थिंग्स तो मनम इंट्लोने ईजीगा फोटो फ्रेम एला तैयार चेसुकोवालो चूसेद्दाम। फोटो फ्रेम तैयार चेसुकोवडानिकि कावाल्सिनवि कूडा चाला बेसिक थिंग्स अंडी। फर्स्ट नेनु ओक A4 शीट नि तीसुकोनि दानि हाफ गा फोल्ड चेसि इप्पुडु ओक ग्लू तीसुकोनि మనకి పిస్తా తిన్నాక షెల్స్ ఉంటాయి కదండి, షెల్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టుకొని మనం ఒక ప్యాటర్న్ క్రియేట్ చేయొచ్చు పిస్తా షెల్స్ తో। ఎలాగో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను। ఫెవి గ్లూ తీసుకుంటే చాలా మంచిదండి, చాలా గట్టిగా అతుక్కుంటుంది, తొందరగా ఊడిపోదు। ఇలాగా అతికించుకొని ఒకసారి దాని మీద ప్రెస్ చేయడం వల్ల స్టిఫ్ గా అతుక్కుపోతుంది, ఇక ఊడిపోదు। ఇలాగే మనం షెల్స్ అన్నిటిని ఒక ప్యాటర్న్ లాగా క్రియేట్ చేసి అతికిద్దామండి। పేపర్ స్టిఫ్ గా గట్టిగా ఉండడానికి ఫోల్డ్ చేసిన పేపర్ మధ్యలో కూడా నేను గ్లూ పెట్టి అతికిస్తున్నానండి, అప్పుడు స్టిఫ్ గా మనం షెల్స్ అతికించేటప్పుడు లేవకుండా ఉంటుంది, పైకి మన చేతి కతుక్కోకుండా ఉంటుంది పేపర్। ఇలాగా అతికించేశాక నేను ఒక ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తున్నానండి పిస్తా షెల్స్ తో। ఇలాగా మీకు ఇష్టమైన ప్యాటర్న్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు। సేమ్ ప్రాసెస్ లో మనం పిస్తా షెల్స్ తో ప్యాటర్న్ క్రియేట్ చేసి పేపర్ మొత్తం ఫిల్ చేసుకోవచ్చండి మనకు నచ్చిన ప్యాటర్న్ లో। నేనైతే ఫ్లవర్ అండ్ లీఫ్ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నాను। ఇలాగా ఫోటో ఫ్రేమ్ ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే పిల్లలకి క్రాఫ్ట్ లాగా నేర్పించొచ్చండి। పిస్తా షెల్స్ కలెక్ట్ చేసుకుంటే చాలు, చూసారుగా నేను ఒక ఫ్లవర్ ప్యాటర్న్ క్రియేట్ చేసుకొని ఆ షేప్ లో నేను పేపర్ A4 షీట్ ని కూడా కట్ చేసేస్తున్నాను। వీటిని మనం ఫోటో ఫ్రేమ్ లాగే కాకుండా వాల్ హ్యాంగింగ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి। చూసారుగా మంచి ఫ్లవర్ అండ్ లీఫ్ ప్యాటర్న్ క్రియేట్ చేశాను నేను, అలాగే ఆ షేప్ లో A4 షీట్ ని కూడా కట్ చేసుకున్నానండి। స్టిఫ్ గా ఉండాలి అందుకని డబుల్ ఫోల్డ్ తీసుకొని A4 షీట్ ని అతికించుకోండి। ఇప్పుడు మనం వీటికి డిఫరెంట్ కలర్స్ తో పెయింట్ చేద్దామండి। వాటర్ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే యాక్రిలిక్ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మన దగ్గర ఉన్న కలర్స్ యూజ్ చేసుకోవచ్చు అండి। నేను ప్రతి ఒక్క ఫ్లవర్ కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ యూజ్ చేశాను, అలాగే లీవ్స్ అన్నిటికి గ్రీన్ కలర్ యూజ్ చేశాను। ఇప్పుడు నేను ఫెవిక్ గ్లూ ని కొంచెం 1 డ్రాప్ వాటర్ తో మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం పెయింట్ చేసిన పిస్తా షెల్స్ పైన అప్లై చేసుకుంటున్నానండి। ఇలా చేయడం వల్ల మనకి మంచి షైనింగ్ గ్లో వస్తుంది, పిస్తా షెల్స్ కి ఫైనల్ టచ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది। సరిగా గ్లూ అప్లై చేయడం వల్ల ఆ గ్లేజింగ్ లుక్ అనేది వచ్చింది। వీటిని మనం వాల్ హ్యాంగింగ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి। చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ తో కూడా మనం వీటిని తయారు చేసుకోవచ్చు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి।